రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ పరిధిలోని కిస్మత్పూర్లో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓ ఇంటిపై భారీ క్రేన్ విరిగిపడింది. ఇంటి డాబాపై చంటిబిడ్డతో వాకింగ్ చేస్తున్న వివాహితకు సమీపంలోనే క్రేన్ కూలింది. వివాహిత పక్కన క్రేన్ కూలడంతో పెను ప్రమాదం తప్పింది. క్రేన్ కూలుతున్న సమయంలో వచ్చిన పెద్ద శబ్దంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓం నగర్ కాలనీలో ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది. నిర్మాణం కోసం భారీ క్రేన్ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇండ్ల మధ్య ఇలాంటి భారీ క్రేన్లు ఏర్పాటు చేసినప్పుడు నిర్లక్ష్యంగా ఉండడంపై భవన యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. వెంటనే నిర్మాణ పనులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రాణం పోయేది ఆ దేవుని దయ వల్ల వాళ్ళు బచాంచారు. ఈ అబ్బం కన్స్ట్రక్షన్ అనేది గత 2 సంవత్సరాలుగా జరుగుతుంది. అది 40 ఫ్లోర్స్ అంట. మేము ఆల్రెడీ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ గారికి కానీ మన కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము రిటర్న్గా. ఎందుకంటే అబ్బం కన్స్ట్రక్షన్ వల్ల మాకు ఇంచుమించు చాలా అసలు ఈరోజు ప్రమాదం తప్పింది. కానీ గత 2 సంవత్సరాలు అందరూ కూడా ప్రాణాలతో చెల్లగడ్డ మాడుతున్నారు. ఎందుకంటే ఆ క్రెయిన్లు 50 ఫీట్లు అండి, 3-4 ఇండ్ల మీద నుంచి ఇంచుమించు 50 ఇండ్ల మీదకి పోతుంటాయి ఆ క్రెయిన్లు. మీరు కావాలంటే పైన చూడండి. ఎన్నిసార్లు చెప్పిన టౌన్ ప్లానింగ్ విజయలక్ష్మి మేడం వచ్చింది, వాళ్ళకి నోటీస్ ఇవ్వమంటే కూడా ఇస్తామని చెప్పింది. వాళ్ళు ఏదో మేనేజ్ చేసేసారు, నోటీస్ ఇవ్వలేదు. మేము ఎన్నిసార్లు అడిగినా అయ్యా ఇక్కడ ప్రాణాలు పోతాయండి, మీరు క్రేన్ ఉన్న 24 అవర్స్ అండి వర్క్ నడచడం. 24 అవర్స్ నైట్ 2 గంటలకు 12 గంటలకు ఢోల్న సౌండ్ వస్తే అందరు లేచి కూర్చోవాలి నిద్రలో. చిన్నపిల్లలు అయితే లేచి ఏడ్చుకుంటూ కూర్చుంటారు. అంత ప్రమాదకరంగా ఈ అబ్బం కన్స్ట్రక్షన్. విచిత్రం ఏంటంటే మున్సిపల్లో మేము కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఒక ఆఫీసర్ మాట్లాడతాడు, అది హైరేజ్ కన్స్ట్రక్షన్స్ అండి, మీరు ఆ కన్స్ట్రక్షన్ అయ్యేంతవరకు మీరు భరించాలి, అది కామన్. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేము మేము. ఈ విధంగా మున్సిపల్ మన బండ్లగూడ జాగిర్ మున్సిపల్లో వాళ్ళ రిప్లై ఉందండి. చాలా డస్ట్ ప్రాబ్లం ఉందండి. అసలు మా బేబీకి ఎవ్రీ 1.5 మంత్ 2 మంత్స్ రీసెంట్గా సర్జరీ కూడా చేసాము. ఇది ఎడినాయిడ్స్ ఈ డస్ట్ వల్ల వాడికి బాగా ఎక్కువయ్యి అండ్ రీసెంట్ జూన్ మంత్ ఎండింగ్ కూడా అడ్మిట్ చేసే వచ్చాము. డస్ట్ అలాగే ఉంటుంది ఇంట్లో మొత్తం అంతా, మీరు చూసుంటారు. ఇంకా వర్షం వచ్చి కూడా ఇంత డస్ట్ ఉంది. వర్షం రానప్పుడు ఎలా ఉంటుంది?